వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. నేను జయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదులు సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ స్టేషన్ల పనితీరు మెరుగుపరచుకోవాలి. పోలీస్ అధికారులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నన్ నయీమ్ అస్మి హితం. పోలవరంలో రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలంలో ఈదురుగాలులకు కుప్పకూలిన 132 కేవీ విద్యుత్ టవర్. పంట పొలాల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఎస్సీ కాలనీ నిర్మాణానికి తమ కుటుంబం వద్ద ప్రభుత్వం తీసుకున్న ఎకరం భూమికి బదులు 5 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చలేదని విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న చింతలపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. కనకరాజు, విజయనగరం జిల్లా కార్యదర్శిని, నా దళిత సోదరుడు మరియు నా బంధువు అయినటువంటి బోని సత్యం గారికి దగ్గర గవర్నమెంట్ ఎకరం భూమి తీసుకొని ఉన్నప్పుడు కూడా, సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఇంతవరకు ఆయన భూమిని ఆయన తిరిగి అప్పగించలేదు. దానికి బదులుగా 5 ఎకరాల భూమి ఇస్తానన్న మాట మాటవాకగా తప్ప లిఖితపూర్వకంగా ఇవ్వడం కూడా జరగలేదు. కాబట్టి ఆ యొక్క దళితుడికి, ఆ యొక్క బోని సత్యం గారికి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది కానీ ఈ న్యాయ పరిష్కారం జరగలేని పక్షాన మీ ఆమరణ దీక్ష ఇంకా ఉద్రతంగా ఇంకా అనేక దళిత సంఘాలతో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మా ఎందు దయచూపి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. వ్యాపారం గ్రామం పెందుర్తి దగ్గర మా నుండి ప్రభుత్వం వారు ఎకరం భూమిని కాలనీ నిమిత్తం తీసుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇస్తామన్నా 5 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇంతవరకు ఎక్స్టెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అందుచేత మాకు గత్యంతరం లేక న్యాయ పోరాటం చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. నా బదులుగా నా మేనల్లుడు అయినటువంటి కొత్తలంక కనకరాజు బాధ్యత భుజస్కంధాలపై వేసుకుని అమరణ నిరాహార దీక్ష నిన్నటి నుంచి మొన్నటి నుంచి 31/5 నుండి మొదలుపెట్టారు. ఇవాళ 3వ రోజు మాకు సత్వరమే ప్రభుత్వం స్పందించి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పి, ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ ఎం శ్రావణి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఈ కర్ఫ్యూ ఏదైతే ఉందో అది 10th దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రోడ్స్ మీదకి రాకుండా కరోనా నియంత్రణకి ఈ వినూత్నమైన పద్ధతిలో మేము పాట్రోలింగ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ మూవ్ స్టార్ట్ చేసాం. ప్రజలకు మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు మీ ఇళ్లలోనే ఉండండి. దయచేసి చాలా అర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటే కానీ బయటకు రాకండి. వాకింగ్కి రావటం లేదంటే ఆడుకోవటానికి రావటం, ప్లేగ్రౌండ్స్కి రావటం, ఇట్లాంటివి ఆపి ఒక 1 మంత్ మనం కరోనాను కట్టడిగా చేయగలిగితే మనం కరోనా నుంచి కాపాడగలుగుతాము అండ్ మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. సో అందరూ దయచేసి కరోనాకి దూరంగా ఉండండి అండ్ బయటకు రాకండి. శ్రీకాకుళంలో రిమ్స్ ఆసుపత్రి, కిమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల కుటుంబ సభ్యులకు నగరంలో పలు ప్రాంతాల్లో గల నిరుపేదలు సుమారు 400 మందికి సూర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా కృష్ణపేట గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు సర్వేయర్ లేక గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, సత్వరమే ప్రజా సమస్యలు పరిష్కరించాలని యువ నేత ధర్మన రామ్ మనోహర్ నాయుడు కోరారు. రెండు ఇష్యూస్ అండి మన కృష్ణపేట గ్రామానికి సంబంధించి. ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక సర్వేయర్, వీరిద్దరూ కూడా అందుబాటులో లేరండి. ఒక సర్వేయర్ని వేశారు కానీ షీఈస్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆవిడ ఎప్పుడు చూసినా ఆవిడ ఆప్షన్స్ మన మీద అనలేము కూడా, ఎందుకంటే షీఈస్ ప్రెగ్నెంట్. సో అక్కడ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళందరూ కూడా మన క్యాడరు వాళ్ళందరూ వచ్చారు. మరి మాకు ఇబ్బంది అయిపోతుంది, మా పనులన్నీ అయిపోయాయి. మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేడు, సర్వేర్ కూడా లేడు. సో మాకంత ఇబ్బందిగా ఉంది. మాకు ఎలాగైనా కొత్త వాళ్ళని ఇద్దరిని పర్మనెంట్గా అకామిడేట్ చేయాలని వాళ్ళందరూ నా దగ్గర వచ్చి కోరడం జరిగింది. ఏం చేద్దాం అండి వారు? అవును అవును అవును. ఓకే, మీరు డిస్కస్ చేయండి, మన వాళ్ళందరూ కూడా మీకు టచ్లో ఉంటారు. పాయింట్ వన్. రెండు వన్, ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి ఏమిటండి? మీరు మాకు ఎందుకంటే అడగదు, అందుకని నాకు సివియర్ కంప్లైంట్ ఉంది, నాకు పని ఆగిపోయింది. థ్యాంక్ యూ అండి, మనందరూ మీకు టచ్లో ఉంటారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెదగంటియాడ బాలాచెరువు గ్రామంలో వైఎస్ఆర్సీపీ 76వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ కోరారు. సుజయమ్మ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అంటే సంగరెడ్డి గారు అందరూ కూడా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రాబోయే రోజుల్లో ఇది కొద్దిగా తగ్గుముఖం పెట్టినా సరే చాలామంది జీవితాలు అలకల్లోలంగా తయారు చేస్తున్న ఈ కరోనాని గవర్నమెంట్ మాత్రం సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటే, అలా కాకుండా మనం కూడా మనవంతు కూడా ఏదైతే గవర్నమెంట్ విధించిందో రూల్స్ ప్రకారం అందరం కూడా వీలైనంత వరకు పని అంతే ఒక అరగంటలో పావుగంటలో గంటలో పని చేసేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎవరి జీవితంలో టీవీపీ డిపార్ట్మెంట్లోని ఒక 10 కోట్లు 15 కోట్లు ఆస్తున్న ఒక ఆయనకి ఆక్సిజన్ బెడ్ దొరకలేదు. ఆయన క్యాష్ పట్టుకొని 34 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకుని తిరిగినా సరే ఎక్కడ కూడా బెడ్లు దొరకలేదు, ఎక్కడ జాయిన్ చేశారు అయినా సరే ఆయన మటు మనకు దక్కలేకుండా. అంటే గవర్నమెంట్ పరిస్థితి అలా ఉంది, మన ఇంట్లో ఏదో కార్యక్రమం చేస్తున్నాం. జీవీఎంసీ పరిధి 66వ వార్డ్ ఇందిరా కాలనీలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పర్యటించి వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఇందిరా కాలనీలో ప్రతి గడ్డ కూడా పొంగి ఇండల్లో కూడా ఈ మురికి వాటర్ అనేది వచ్చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు వార్డు ఇందిరా కాలనీలో పర్యటించగా ప్రతి ఒక్క గడ్డ శానిటైజింగ్ సిబ్బందిని అలాగే శానిటైజ్ సూపర్వైజర్ని వీళ్ళందరి సమక్షంలో మేమందరం కూడా చూసి ఈ గడ్డల్ని మరొకసారి పునరావృతం కాకుండా ఒక మంచి కలవాట్లు కానీ ఈ డ్రైన్లు కానీ స్థాపించవలసిందిగా మా జోనల్ కమిషనర్ గారికి తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మన గాజువాకలో ముఖ్యంగా 7 కిలోమీటర్ల గడ్డ ఉన్న ప్రాంతం వార్డు ఏదైనా ఉందంటే మన 66వ వార్డు, దాన్ని అన్నింటికి కూడా కలిపి
మీరు మంచి యుద్ధ ప్రాతిపదికన కింద రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ లోతట్టు ప్రాంతాలను నివసిస్తున్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ మా 26వ వార్డు తరఫున కోరుతా ఉన్నాము. ఇలాగే ఇక్కడికి వచ్చేసిన మా మహిళా నాయకురాలకి ఆశా గారికి లక్ష్మి గారికి అలాగే మళ్ళీ ఇంకో లక్ష్మి గారికి సీతానగరం మండలంలోని కొండేపూడి వంగలపూడి రామచంద్రాపురం తదితర గ్రామాలకు చెందిన యానాదుల కుటుంబాలకు సీతానగరం మండల మీడియా ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జర్నలిస్టులు నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వార్తా విశేషాలను ప్రజలకు అందివ్వడంలోనే కాకుండా సమాజ సేవలు అందిస్తున్న సీతానగరం మండల జర్నలిస్టులు అభినందనీయులని అన్నారు. నిరుపేద కుటుంబాలకు తమ సొంత ఖర్చులతో బియ్యం కూరగాయలు కోడిగ్రుడ్లు అందజేసిన రిపోర్టర్లు ఆర్కే నాయుడు, ఎస్ లాజర్, ఎన్ పెద్ద, సత్య మేడిద, టి సూరిబాబులను ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మట్టా శ్రీను, మాజీ జడ్పీటీసీ కె చంద్రభాస్కర్ రావు, డాక్టర్ చైతన్య, కవిరాజు, మండల తెలుగు మహిళా సభ్యురాలు చెరుకూరి ఫణి, వంగలపూడి సర్పంచ్ కొంచ అన్నపూర్ణ, నల్లి పెద్ద, ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ స్టాలిన్, చిట్టూరి రాంబాబు, సింగవరం సర్పంచ్ చిన్న